నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం తప్పదని టీజేఏసీ స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయాలను కోదండరాం తప్పుబట్టారు. ఇక మరో ఉద్యమం తప్పదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకటిగా కలిసి పనిచేసిన టీఆర్ఎస్, టీజేఏసీ ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారాయి. కోదండరాం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. టీజేఏసీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ సలహాలు, సూచనల్ని ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో ఇక ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు కోదండరాం తెలిపారు. ఫిబ్రవరిలో విద్య, ఉద్యోగ, ఉపాధి పరిరక్షణ కోసం హైదరాబాద్లో భారీ ర్యాలీ చేపడతామన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మార్చి నెలంతా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి నివేదిక రూపొందిస్తామని తెలిపారు. జోనల్ వ్యవస్థ రద్దుతో కేడర్ లోకలైజేషన్ నిర్ణయించడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. జోన్లు ఎత్తేస్తే రాష్ట్ర, జిల్లా స్థాయిల పోస్టుల విభజన కష్టతరం అవుతుందని, కొన్ని జిల్లాల వారికి ఉద్యోగాలే రావని అన్నారు. జోనల్ వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేయటం మంచిది కాదు. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగ నిరుద్యోగులపై అది చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నిపుణులతో కూడినటువంటి కమిటీని వేసి ఆ కమిటీ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకి ఈ జోనల్ వ్యవస్థని, దాన్ని పునర్వ్యవస్థీకరించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు శాస్త్రీయంగా లేకపోవడంతో వేల కోట్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా రైతులు పెద్ద ఎత్తున భూములను కోల్పోతున్నారని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని, ఇందుకు గ్రామీణ స్థాయి నుంచి జేఏసీ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నట్లు కోదండరాం చెప్పారు. మరోవైపు కోదండరాం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వేసిన టెంట్లో స్పీచ్ ఇవ్వడం తప్ప కోదండరాం చేసిందేమీ లేదని బాల్కసుమన్ అన్నారు. కోదండరాం కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది టీజేఏసీ కాదు, కేజేఏసీ అని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. కోదండరాం గారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద తల్లుతున్నటువంటి తీరు, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దాడిని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలే. చాలా కార్యక్రమాలు వాళ్ళ తెలంగాణ ప్రజల కోణంలో ఆలోచించి, తెలంగాణ ఉద్యమకారుల కోణంలో ఆలోచించి మేము చేస్తూ ఉంటే, ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ప్రభుత్వాన్ని బదనం చేసేటటువంటి కుట్ర కోదండరాం గారు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు, ఈ ప్రయత్నాలు మానుకోవాలి. లేకపోయినట్టయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో. మా ప్రభుత్వం మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేను కోదండరాంకు హితవ్వలుగుతా ఉన్నా. ఆనాడు నువ్వేం చేయలే, టీఆర్ఎస్ పార్టీ టెంట్లేసి, స్టేజ్లేసి, మైక్ పెట్టి మాట్లాడే అవకాశం నీకు ఇస్తే నువ్వు వచ్చి ఉపన్యాసం కొట్టిపోయిన తప్పితే నువ్వు చేసిందేం లేదు. ఇవాళ ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో, దురాశతో ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మంచివి కావు కోదండరాం గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో ప్రజా సమస్యలపై పోరాడేందుకు టీజేఏసీ సై అంటోంది. పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేయాలంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆయన పరోక్షంగా ప్రభుత్వంపై ఒక సెటైరికల్ వ్యాఖ్య కూడా చేశారు. ఒక డాక్టర్ మందు పనిచేయకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళతాం కదా, ఈ డాక్టర్ సరిగ్గా పనిచేస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనబడుతోంది. అధికార పార్టీ నాయకులు సీరియస్గానే కోదండరాంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వేసిన టెంట్ కింద నిలుచొని కోదండరాం ప్రసంగించడానికి మాత్రమే పరిమితమయ్యారు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టీజేఏసీ, టీఆర్ఎస్ వార్ గురించి చర్చించబోతున్నాం. ప్రజల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం టీజేఏసీ చెప్తున్న అంశాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని అధికార పార్టీ నాయకులు చెబుతుంటే, లేదు సమస్యలను పెంచే విధంగా ఈ పార్టీ లేదా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని టీజేఏసీ నాయకులు చెబుతూ ఉన్నారు. ఈ వార్కి సంబంధించి ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు సమ్మారావు గారు, అదేవిధంగా టీజేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు. నమస్కారం రఘునందన్ రావు గారు, రవీందర్ గారు అండ్ సమ్మారావు గారు, చర్చకు స్వాగతం. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా చర్చలో జాయిన్ కాబోతున్నారు. ముందుగా రవీందర్ గారు, డాక్టర్ పనిచేయాలి, ఈ డాక్టర్ పనితీరుకు సంబంధించి మీకున్న
ఇబ్బందులేంటి, అభ్యంతరాలేంటి? ఒకసారి ఈ డాక్టర్ అంటే ఎవరు, కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చా? అది కోదండరాము గారు స్వయంగా చేసిన వ్యాఖ్యానం కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అనుబంధంగా వస్తే మాట్లాడిన దాని మీద దానికి సమాధానంగా చెప్పినటువంటి విషయాన్ని ఒక్కొక్క పత్రిక వాళ్ళ వాళ్ళ పాలసీలను బట్టి, వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకున్న అవకాశాలను బట్టి హెడ్డింగ్లు పెడితే, మాట్లాడితే, రాస్తే కానీ కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. కాంటెంట్ అండ్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఆయన మాట్లాడింది ఏమిటి అంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ జేఏసీ కానీ, జేఏసీలో భాగస్వామ్యంగానే టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది ఉద్యమ క్రమంలో. ఉమ్మడి లక్ష్యాల కోసమే పనిచేసినాం, ఉమ్మడి ఎజెండాతోనే పనిచేసినాం తెలంగాణ వచ్చేవరకు. కాబట్టి ఆ ఉమ్మడి ఎజెండాను అమలు చేయాల్సిన బాధ్యత ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఉన్నది. అధికారంలో టీజేసీ లేదు, టీజేసీ భాగస్వామ్యమైన ఒక పార్టీ ఉన్నది. కాబట్టి ఆ పార్టీ ఆ ఎజెండాను అమలు చేయనప్పుడు తప్పనిసరిగా దానిలో భాగస్వామ్యమైనటువంటి దాని నాయకత్వం వచ్చిన టీజేసీకి ఆ బాధ్యత ఉంది, గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాని స్పిరిట్ ఏమిటి అంటే, దాని యొక్క స్పిరిట్ కానీ కాంటెంట్ కానీ ఏమిటి అంటే, అది గుర్తు చేసే ప్రయత్నం చేయడమే దాని స్పిరిట్, దాని యొక్క ప్రయత్నం. ఓకే, అది ప్రయత్నం చేస్తుంటే ఇవాళ చాలా కుట్రపూరితంగా దుర్మార్గంగా మిత్రులు మాట్లాడుతున్నది కూడా. ఎందుకు మాట్లాడుతున్నారంటే, మేము 29 నాడు ఒక దీక్ష పెట్టాం, భూ నిర్వాసితుల దీక్ష పెట్టాం. ఇవాళ ఇవాళ రోజునే అసెంబ్లీలో ఒక అక్రమ మార్గాలలో ఒక దుర్మార్గమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు, భూ నివాసితుల బిల్లు రాష్ట్రానికి సంబంధించి. అక్రమ మార్గం ఎలా అవుతుంది? తప్పనిసరిగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, 2013 చట్టంలో సెక్షన్ 107-108 ఉన్నటువంటి వెసులుబాటు ఏమిటి అంటే, 2013 దాన్ని ఆ స్పిరిట్ కొనసాగిస్తూ ఆ ప్రొవిజన్స్ని అమలు చేస్తూ ఇంకా ఇక్కడి అవసరాలకు ఇక్కడి పరిస్థితికి అనుగుణంగా మెరుగైనటువంటి బిల్లులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది ఆ బిల్లు. ఓకే, దాన్ని అట్లా కాకుండా అందులో ఉన్న ప్రొవిజన్స్ని మొత్తం అవాయిడ్ చేసే విధంగా, నిన్న గుజరాత్లో కూడా 26 ఇదే జరిగింది, ఇవాళనే జరిగింది, అది అక్కడ కూడా ఇక్కడ కూడా ఏదవుతుంది అంటే, ఒక కేంద్రం చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్వీకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్, ఓకే, ఒకసారి భూ నిర్వాసితులకు సంబంధించిన అంశంలోకి వెళ్దాం. ఆ యాక్ట్ ఏం చెప్తుంది అనుకుంటే వెళ్దాం, అంతకంటే ముందు ఒకసారి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ వెంకటరమణారెడ్డి గారు, మీ పాయింట్ ఏంటి? ఫస్ట్ 29 జేఏసీ ఆధ్వర్యంలో ఒక దీక్షకి పిలుపునిచ్చారు భూ నిర్వాసితులకు సంబంధించి, దాంట్లో కాంగ్రెస్ కూడా జాయిన్ అవుతోందా? కాంగ్రెస్ వాయిస్నే కోదండరాం వినిపిస్తున్నారన్న వ్యాఖ్యపైన మీ స్పందన ఏంటి? కాంగ్రెస్ పార్టీగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఏమున్నది, కానీ ఎవరన్నా లైక్ మైండెడ్ ఉండేవాళ్ళు ఉంటే పోతపోవచ్చు. అదే కాంగ్రెస్ పార్టీ కోదండరాం గారి పిలుపును కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీగా పోయే అవకాశం, ఎవరైనా కోదండరాం గారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం 29 నాడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని కాదని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక వేరే బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎవరైనా పోవాలనుకుంటే పోవచ్చు. అయితే ఈరోజు కోదండరాం గారు మాట్లాడినటువంటి మాటను మరి ఎంత రియాక్షన్ చూస్తూ ఉంటే, మా సోదరులు పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, టీఆర్ఎస్ నాయకులు వారు వాడేటువంటి భాష, వారు వాడేటువంటి పదజాలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను సన్నాసులు అనొచ్చు, సౌటలు అనొచ్చు, దద్దమ్మలు అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కోదండరాం గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో డాక్టర్ బాగలేడు, అవసరమైతే కొత్త డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తుందని ఒక కంటెస్ట్లో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన సరిగా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వెలిపిస్తే అంత మూకుమ్మడిగా గతంలో ఒకసారంటే మంత్రులంతా ఎదురుదాడి చేస్తారు, ఈరోజు మాట్లాడితే పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేస్తారు. కానీ దీన్ని ఇది మంచి పదే సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క పనితీరు బాగలేనప్పుడు ఎవరైనా విమర్శిస్తారు, విమర్శన దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, కానీ కౌంటర్ అటాక్ చేయడం ఈ రాష్ట్రంలో ఎవరు కూడా. ఒక అంశం, తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా కోదండరాం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు జేఏసీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత మీరు కూడా ఇదే వ్యాఖ్యానం చేశారు, ముఖ్యంగా కేసీఆర్ వాయిస్ నే కోదండరాం వినిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆ సందర్భంలో అనేక సార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే మాట కాంగ్రెస్ వాయిస్ ని కోదండరాం వినిపిస్తున్నారని వీళ్ళు అంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజులలో కోదండరాం గారు మాట్లాడేటువంటి మాట టీఆర్ఎస్ మాట కాదనడానికి అవకాశం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కోదండరాం గారు ఆ రోజు ఉండేటువంటి జేఏసీ అందరూ కూడా మింగిలై ఒకే దగ్గర ఢిల్లీకి పోతే వారింట్లోనే ఉండడం,
ఢిల్లీ అనేక సందర్భాల్లో కలిసి వెళ్ళడం, కలిసి విహారం చేయడం అనేది తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ చెప్పిందే, కేసీఆర్ గారు చెప్పిందనే ఒక అవకాశం, ఒక అర్థం ఉంది, ఒక పడదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే కోదండరామ్ గారు చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడినటువంటి సందర్భంలో వారు కూడా ఇక్కడ ఉండేటువంటి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలను వారు కోదండరామ్ గారు కూడా ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందే కోదండరామ్, లేకపోతే కోదండరామ్ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి కావు. ఈ సమస్య అట్లా ఉంది కాబట్టి అందరు మాట్లాడుతున్నారు. ఒక కోదండరామ్ ఏంది, ఈరోజు కాంగ్రెస్ ఏంది, బీజేపీ మాట్లాడుతున్నది, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది, సిపిఎం మాట్లాడుతుంది, సిపిఐ మాట్లాడుతుంది. ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో మిగతా అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన తీరును ఎండగడతా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాయి. అధికార పార్టీకి వెళ్లే ముందు సార్, బీజేపీ నుంచి జేఏసీలో మీరు చివరి వరకు కూడా భాగస్వాములుగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ రెండు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోదండరామ్ చేస్తున్న వ్యాఖ్యలు, కోదండరామ్ పైన వస్తున్న విమర్శలు, లేదా అధికార పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు, ఈ అన్నింటినీ బీజేపీ ఎలా చూస్తుంది? 29న దీక్షకి భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతోందా? బేసికల్గా జేఏసీ ఎట్లా ఏర్పడింది, తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిర్మాణం ఎట్లా జరిగింది అనేది తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఒక అదొక రకమైనటువంటి సంఘటన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంకా తెలంగాణ పొలిటికల్ జేఏసీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందని నేను అనుకోవట్లేదు. దాన్ని ఇప్పుడే రివైవ్ చేసి వారు మళ్ళీ కొత్త కార్యాచరణతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా తొలి రోజులలో ఉండే, తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్య పార్టీగా ఉండే జేఏసీ లోపల. కొంతకాలం తర్వాత రాజీనామాలు చేయాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎవరొక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ ఓ టైంలో, తెలుగుదేశం ఓ టైంలో అందరూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు జారుకొని ఎక్కడ వెళ్ళిపోయినారు. ఆ రోజు జేఏసీ కన్వీనర్గా కోదండరామ్ గారి పేరును కడియం శ్రీయర్ గారు, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న కడియం శ్రీయర్ గారు నాటి తెలుగుదేశం నాయకుడు, వారు ప్రపోజ్ చేశారు, వచ్చినారు, అయిపోయింది, జేఏసీ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలోనే కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి మధ్యలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని, కోదండరామ్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చినారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని, తెలంగాణ ఇచ్చిన తర్వాత రకరకాలైన ఇష్యూస్ గురించి చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి మధ్యన గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. కోదండరామ్ గారు ఏదో పార్టీ పెడతారని, లేదా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎంపీ గారే ఒక సందర్భంలో మాట్లాడుతూ, నువ్వు ఢిల్లీకి పోయి సోనియా గాంధీని 3 సార్లు కలిసి రాలేదా అని, ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు ఇవన్నీ చేస్తూ వస్తున్నటువంటి పరిణామ క్రమాన్ని మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్సెస్ మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి కార్యాచరణ అయితే నడుస్తున్న మాట వాస్తవం. దాంట్లో ఎవరికి వారే ఛాంపియన్ కావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము పొలిటికల్ చేసిని పునరుద్ధరిస్తామని, మేమే ముందుండి నడుపుతామనో లేకపోతే నడపాలనో రకరకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారో మాకైతే తెలియదు. ఇప్పటిదాకా మళ్ళీ రండి అని అయితే ఏ రాజకీయ పార్టీని పిలిచినట్టు నాకున్నటువంటి మేరకు అయితే అవగాహన లేదు, ఎవరిని పిలవలేదు. వాళ్ళు సొంతంగా కార్యాచరణ చేసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీగా మేము ఎందుకు పోతాం? మేము ఒక రాజకీయ పార్టీ, మాకుండేటువంటి లక్షణాలు మాకుంటాయి, మాకుండే కార్యాచరణ మాకుంటుంది. ఇకపోతే కేంద్రము, కేంద్రం చేసినటువంటి చట్టాలు, దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు, అనుబంధ కమిటీలు, ఇందాక మీరు మాట్లాడుతూ గుజరాత్లో మార్చారని, గుజరాత్ మార్చకంటే 6 నెలల ముందు తమిళనాడు కూడా చట్టం చేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా భూసేకరణకు సంబంధించి ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. అసలు 2013 భూసేకరణ చట్టం చివరి లాస్ట్ బట్ వన్ క్లాజ్లోనే ఏముందంటే, రాష్ట్రాలు ఈ చట్టానికి అనుబంధంగా తమ తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చట్టాలు చేసుకునేటువంటి చట్టాలు చేసుకు స్ఫూర్తి అనే దానికి నాలాంటి వకీళ్ళని తీసుకొస్తే వీ కెన్ ఇంటర్ప్రిట్ ఇన్ బోత్ ద యాంగిల్ సాయి. ఓకేనా? మీరు హత్య చేసి నా దగ్గరికి వస్తే, లేదు లేదు మా సాయి హత్య చేయలేదు, పోలీసు వాళ్ళు దుర్మార్గులు, తప్పుడు కేసు పెట్టిరు అని చెప్తా. అదే ఒకవేళ నేను పోలీసు వాళ్ళ తరఫున వకీలని అయినా అనుకోండి, సాయి కంటే దుర్మార్గుడు ఇంకొకరు లేడు, సాయిని ఉరిదీసుడే కరెక్ట్ శిక్ష అని చెప్పి వాదిస్తాం. అందులో స్ఫూర్తికి ఏముంటుంది అర్థం? మీరు ఆ చట్టమే పెట్టినప్పుడు చట్టంలో ఏం రాసారు మీరు? అవును నాకు ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ ఇది మోర్ ఇంపార్టెంట్ అంటే అది ప్రభుత్వము. స్ఫూర్తి ఏంది అంటే అవును నేను నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి నాకు అదే స్ఫూర్తి అంటారు వీళ్ళు. మేము కొట్లాడిందే నీళ్ళ కోసం, నిధుల కోసం అంటే నీ స్ఫూర్తి అర్థమేం వచ్చింది ఆడ? ఒక పదానికి నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఆంటనేమ్స్, సినోనేమ్స్ 100 తీసుకొచ్చుకోవచ్చు సాయి. ఒక మాట నేను చెప్పనియండి, ఆల్రెడీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమెండెడ్ బిల్స్ని తెచ్చుకున్నాయి. దాంట్లో తమిళనాడు కూడా తెచ్చుకుంది, గుజరాత్ కూడా తెచ్చుకుంది, కర్ణాటక ప్రపోజల్లో ఉంది, రాజస్థాన్ ఆల్రెడీ ప్రపోజుడు, ఉత్తరాఖండ్లో ఒక బిల్లు వస్తుంది. ఇట్లా 9 రాష్ట్రాలు ఇప్పటికే సవరించబడిన బిల్లుని రాష్ట్ర శాసనసభల ముందు పెట్టినాయి. అన్నిటికంటే ముందు తమిళనాడు శాసనం చేసేసుకుంది, ఈరోజు గుజరాత్ శాసనసభలో పెట్టినారు, రేపు మాఫ్ పెట్టుకుంటూ వస్తే 9 రాష్ట్రాలు రెడీగా పెట్టినాయి, డ్రాఫ్ట్ బిల్లులు పెట్టుకుని శాసనసభల ముందు పెట్టేసుకున్నాయి. సో కేంద్రమే 2013 భూసేకరణ చట్టంలో క్లాజ్ పెట్టి ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు మీ రాష్ట్రాలకు అనుకూలంగా కింద చట్టాలు చేసుకోవాలనే వెసులుబాటును చట్టంలోనే పెట్టి
ఇంకా మళ్ళీ ఆలోచన మీరు మారుస్తున్నారు అంటే ఒక ఇష్యూ వస్తుంది. ఇంకా మల్లన్న సాగర్ ఇష్యూకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మార్కెట్ రేట్ని రివైవ్ చేయకుండా వేసినారు కాబట్టి రైతన్నలకి నష్టం జరుగుతుంది, ఇది కరెక్ట్ విధానం కాదు. భూసేకరణ చట్టం 2013లో ఒక క్లాజ్లో ఏం చెప్తారంటే, కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు, అంతకుముందు 3 ఇయర్స్ కాన్సెక్యూటివ్గా జరిగినటువంటి డీటెయిల్లోకి వెళ్తాను. ఒక నెక్స్ట్ పాయింట్ వస్తాను నేను. ఫస్ట్ మీరు రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అవ్వచ్చారు ఒకసారి. జేఏసీ ఇంతకు ముందు కోదండరాం గారు ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన గీత గీస్తే ఆ గీత దాటము అని ఇదే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఎందుకని కోదండరాం గారు అంత చెడ్డ వ్యక్తిగా లేదా అసలు ఖబర్దార్ అనే స్థితికి ఎందుకు టీఆర్ఎస్ నాయకులు వెళుతున్నారు? ఫస్ట్ కోదండరాం వ్యాఖ్యలను అంత సీరియస్గా ప్రతిఘటించాల్సిన అవసరం, లేకపోతే అంత సీరియస్గా విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కోదండరాం గారు ఇప్పటిదాకా మీరు చెప్పింది కదా, డాక్టర్ని మార్చాలని, ఆయనకు డాక్టర్ కావాలనే కాంక్ష పెరిగినట్టున్నది. దానికి తగ్గట్టు ఏదో పదవి కాంక్ష పెరిగి ఇవాళ ఉద్యమంలోకి వచ్చినప్పుడు జేఏసీ ఏర్పాటు చేసిండ్లు. అప్పుడు అందరూ ఉమ్మడిగా చాలామంది మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, సామాన్యులు, పేదలు, దళితులు అందరు కలిసి పోరాటం చేసిండు. అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నాయి, నిధుల కోసానికి, నీళ్ల కోసానికి, ఉద్యోగాల కోసానికి, ఆత్మగౌరవం కోసానికి, ఆత్మ అభిమానం కోసానికి పోరాటం చేసిండ్రు. ఆ పోరాటం చేసిన సమయంలో కోదండరాములు గారిని అగ్రభాగంలో నిలబెట్టినటువంటి మాట వాస్తవము. ఆ సమయంలో తెలంగాణ వచ్చే కంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ అభివృద్ధిలో, బంగారు తెల నిర్మాణంలో కూడా పనిచేస్తున్నారు. ఇవాళ మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, గంట చక్రపాణి గారు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా ఎంతమంది పేర్లు, పాపిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు జేఏసీలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ అభివృద్ధిలో పనిచేస్తుంటే ఒక్క కోదండరాం గారికే ఇక్కడ ఏదో ఉపద్రవం ముంచుకొస్తానట్టు, తెలంగాణలో ఏదో ఇబ్బంది అవుతున్నట్టు కాలుకు బల్పం కట్టుకొని ఆయనను వేరే భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్న పరిస్థితి. కోదండరాం గారు కానీ, జేఏసీ నాయకులు కానీ సమస్యలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జోనల్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు, భూ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమస్యల గురించి వివరణ ఇవ్వకుండా కేవలం కోదండరాం వ్యక్తిగతంగా కోదండరాం కి సంబంధించిన స్టేచర్ మీదనే ఎందుకు దాడి చేస్తున్నారన్నది నా ప్రశ్న. కోదండరాం గారు వ్యక్తిగతంగా ఆయనను విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయనే పనిగట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఒక కాడికి పోయి నేను పార్టీ పెడతా అని, ఒక కాడికి పోయి డాక్టర్ బాగలేడు ఇంకో డాక్టర్ దగ్గర పోవాలని చెప్పి ఆయన ఆ రకంగా మాట్లాడుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళు విమర్శించాల్సి వస్తుంది. కానీ ఆయన మాట్లాడని పరిస్థితులలో ఎందుకు విమర్శలు వస్తాయి? తర్వాత సరే సమస్యలు అనేది ఎప్పటికి ఉంటాయి, ఒక రోజుతో తీరే సమస్యలు కాదు. సమస్యల కోసానికి అడగటానికి అసెంబ్లీ ఉన్నది, కౌన్సిల్ ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ శూన్యం అయిపోయింది మొత్తం తెలంగాణ మొత్తం, ఒక కోదండరాం గారు తప్ప మిగతా రాజకీయ పార్టీలు తాళాలు అసెంబ్లీలు. ప్రభుత్వం కూడా సమస్యలు పరిష్కరించడానికి ముందుకు పోతున్నది. విద్యార్థుల సమస్యలు గానీ, రైతుల సమస్యలు గానీ, భూముల సమస్యలు గానీ అన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఆయన ఎక్కడో ఒక ఉద్దేశం పెట్టుకొని దాన్ని ఆయన ఎవల భుజాల మీద కూర్చొని తిరుక్కుంటా ఇవ్వలేదో అంటున్నారంటే. ఇప్పుడు మీరు భూ నిర్వాసితుల గురించే మాట్లాడితే, భూ నిర్వాసితులకు సంబంధించి ఒక సపరేట్ అమెండ్మెంట్ యాక్ట్ రావడం వల్ల నష్టం ఏంటి? ఇటువంటి తరహాలోనే అనేక రాష్ట్రాల్లో ఇటువంటి యాక్ట్స్ కూడా వచ్చినాయి. ఇంతకుముందు 2013 భూ సేకరణ చట్టానికి సంబంధించి ఆ క్లాజ్ లోనే ఉందని మీరు కూడా ఫస్ట్ లోనే చెప్పారు. ఆ క్లాజ్ లోనే ఉన్నప్పుడు దాన్ని అలాగే కొనసాగిస్తూ ఇంకో రాష్ట్రం ఒక యాక్ట్ చేయడం వల్ల నష్టం ఏంటి? దానికంటే ముందు కొన్ని విషయాలు స్పష్టం చేయాల్సి ఉన్నది. తెలంగాణ జేఏసీ రాజకీయ జేఏసీ కాదని స్పష్టంగా చెప్పాను ఇంతవరకు, చాలాసార్లు స్పష్టం చేసినాం. అవును. రెండవది, తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీగా మారదు అని పదే పదే చెప్తున్నాం. మూడవది, రాజకీయ పార్టీలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా చెప్పినాం. కార్యాచరణలో అవసరమైన మేరకి కలిసి వచ్చే వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేస్తాం తప్ప సంబంధాలు పెట్టుకోమనేది కూడా మూడు స్పష్టం చేసినాం. నిన్న 14 తీర్మానాలు ఎక్స్టెండ్ తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మీటింగ్లో నిన్న 14 తీర్మానాలు చేసినాం. 14 తీర్మానాలలో ఏ తీర్మానంలో కూడా కోదండరాం గారు తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతూ డిమాండ్ పెట్టింది లేదు. ఏ తీర్మానంలో కూడా ముఖ్యమంత్రి గారిని దిగిపోవాలని డిమాండ్ చేసింది లేదు. ఈ 14 తీర్మానాలు కూడా ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యల మీదనే మేము డిమాండ్లు మాట్లాడినాం. వాటి గురించి మాట్లాడకుండా మీరు అంటున్నటువంటి ఈ చట్టానికి సంబంధించి కూడా
నిన్న మొన్న మూడు రోజుల కిందనే వాళ్ళు జోనల్ వ్యవస్థ రద్దు చేస్తామని మాట్లాడాను. ఒకవైపు అసెంబ్లీ నడుస్తాం, సెషన్లో ఉన్నది, మీరు చెప్తున్నారు అసెంబ్లీ మాట్లాడడానికి ఉన్నది, కౌన్సిల్ ఉన్నది, మంత్రిమండలి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ మాట్లాడకుండా ఎందుకు రద్దు చేస్తున్నారు దాన్ని జోనల్ వ్యవస్థను? ఒక ఒక నిపుణుల కమిటీ వేసినారా? రేషనలైజేషన్ దానికి ఏముంది మీరు మాట్లాడేదానికి రద్దు చేసినది కూడా అదొకటి. మీకు చట్టం గౌరవం ఉందా? ఈ అసెంబ్లీ మీద గౌరవం ఉందా? అన్ని పార్టీల మీటింగ్ పెట్టినారా? ఇప్పుడు ఇవాళ మీరు గౌరవం లేదని ఎలా చెప్తున్నారు? మీరు చట్టానికి సంబంధించి గౌరవం లేదని ఎలా చెప్తారు? అసెంబ్లీ నడుస్తోంది, అసెంబ్లీ వచ్చిన అసెంబ్లీ జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలకు సంబంధించిన జరుగుతుందా లేదా జరగట్లేదు? తప్పకుండా రాజకీయ పార్టీలు అది రద్దు చేసుకున్నారా? రాజకీయ పార్టీలు లేవా ఇక్కడ అంటే అడగడానికి పౌర సమాజంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నారు, తర్వాత అన్ని అన్ని కుల సంఘాలు ఉన్నాయి. సామాజిక తెలంగాణ అంటే ఏందా? సామాజిక తెలంగాణ ఏందా అంటే పరిపాలించడానికి అందరికి అర్హతలు ఉన్నాయి ఈ సమాజంలో. ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ, ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి పార్టీ. రవీంద్ర గారు, మీరు ఇంతకు ముందు అంటున్నారు 14 తీర్మానాలు చేశాము, అందులో ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా మారడం గానీ లేకపోతే ముఖ్యమంత్రిగా దిగిపోవాలని కానీ నేను ముఖ్యమంత్రిని కావాలని కానీ అటువంటి అవకాశం లేదు. దాని గురించి అసలు మాట్లాడేటువంటి విషయాలు లేవు అందులో. నేను చెప్పదలుచుకున్నది అది. అవును, సమస్యల గురించి మాట్లాడుతున్నాను. ప్రజలకు సంబంధించిన, తెలంగాణ సమాజానికి సంబంధించిన, సరే భూ నిర్వాసులకు సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ అనుకుందాం, దీని గురించి మీకున్న అభ్యంతరం ఏంటి? తప్పకుండా అభ్యంతరాలు ఉన్నాయి మాకు. ఏంటో చెప్పండి సార్. చెప్తాను, వినండి. ఎందుకున్నాయంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా గుండెకాయ లాంటిది 2013 చట్టానికి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా గుండెకాయ లాంటిది. మూడవది, ఈ భూములు లేని వాళ్ళు, ఈ భూముల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి భూమి లేని నిరుపేదలు, కూలీలు, వాళ్ళకు సంబంధించినటువంటి కాంపెన్సేషన్ సంబంధించిన అంశం కూడా చాలా ఇంపార్టెంట్ది. ఇవాళ మనకు ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక కారణాలు, ప్రత్యేక అవసరాల పేరు మీద ఇవన్నింటిని కూడా అవాయిడ్ చేయడమే కదా బిల్లు యొక్క లక్ష్యం. ఇవాళ ఆ బిల్లులో ప్రతిపాదనలో కూడా అవే ఉన్నాయి. ఇవాళ ఇప్పుడే మేము సంపాదించాం ఆ బిల్లు కాపీ, ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు ఆ బిల్లు. ఏం పెట్టదలుచుకున్నారు మీరు బిల్లు? ఏ మార్పులు చేయదలుచుకున్నారు? ఇక్కడ అవసరాలు ఏమిటి? ఆ అవసరాలు ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు గురించి మీరేం చెప్తారు? దీన్ని మీరు వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా ఈరోజు 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అంటే హైకోర్టు కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి భూ నిర్వాసితులకు కానీ ల్యాండ్ ఇచ్చే నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రివైజ్ చేసి ఇప్పటిదాకా చేయలేదు, చేయమని కొన్ని సూచనలు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఉండగానే హడావుడిగా ఇప్పుడు మళ్ళీ చట్ట సవరణ చేస్తూ బిల్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దీని మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మల్లన్న సాగర్లో ఇదే వేదిక మీద మనం అనేకసార్లు చర్చించాం. అక్కడ ఉండేటువంటి భూ నిర్వాసులు ఏమడుతున్నారు, రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంది, సోషల్ ఇంపాక్ట్ ఏంది, అనేక విషయాలు మనం మాట్లాడినాం. ఈరోజు అవన్నింటినీ పక్కకు పెట్టి ప్రభుత్వం అధికారం ఉంది, మా దగ్గర సంఖ్యాబలం ఉంది, మేము బిల్స్ను పాస్ చేసుకోగలుగుతాం అనేటువంటి పద్ధతిలో చేసేటువంటి సందర్భంలో వారు అంటా ఉన్నారు సమ్మరావు గారు, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ లేవా, ఈరోజు ఉండేటువంటి కోదండరాము ఎవరైనా పౌరులకు ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఏమని జేఎస్ ఏర్పడ్డదా? ఆ రోజు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయి. ఒకరు తెలంగాణ అనుకూలంగా బిల్ లెటర్ ఇచ్చిన వాళ్ళు, ఒకరు తెలంగాణ కావాలన్నవారు, బిల్లు పెడితే సమర్థిస్తామన్నవారు అనేక అయినా ఆ రోజు పొలిటికల్ ఈక్వేషన్ ఆ పద్ధతిలో అందరిని కలిపి ఒక జేఎస్. ఈరోజు కూడా ప్రభుత్వం యొక్క పనితీరు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానీ, ప్రభుత్వం ఏకపక్షంగా వివరించే విషయాల మీద ఒక ఒక తెలంగాణ జేఏసీ, ఇది పొలిటికల్ జేఏసీ కాదు, ఇది కేవలం మేము ఈ సమాజంలో మా ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలుగా ఉంటామనేటువంటి పద్ధతి ఉన్నప్పుడు అటాక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు ఉండేటువంటి అంటే ఎవరైనా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలా? అది జేఏసీ పేరు మీదనో లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద ఉండాలి తప్ప వేరే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదని చెప్పడం సరి అనేటువంటి పద్ధతి కాదు. స్పష్టంగా ఇవాళ మా ఎంపీ గారు మాట్లాడినా, మిగతా ఎవరు మాట్లాడినా కూడా, కోదండరాము గారు సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిండు, కాంగ్రెస్ ఏజెండే తన ఏజెండా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారితో మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ
మొత్తం ఆయనను భుజాల మీద ఎత్తుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నది. ఎక్కడ మాట్లాడినా కూడా కోదండరాము గారు అంటే కోదండరాము గారి కంటే ముందుగా కాంగ్రెస్ వాళ్ళు ముందు ముందుపడే అటువంటి పరిస్థితి వస్తున్నది. అందుకే ఇప్పుడు మా రమణారెడ్డి గారు కూడా ఇమీడియట్ గా ఎందుకంటే వారిని కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఆయనే చెప్పామనండి. నేను సోనియా గాంధీని కనవలేదు, కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదని చెప్పారు. ఒకసారి భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ముఖ్యంగా కాంగ్రెస్ ఎజెండానే కోదండరాం ఇంప్లిమెంట్ చేస్తున్నారని మీరు కూడా భావిస్తూ ఉన్నారా? లేదు అనంటే లేదని చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాని కోదండరాం గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా కోదండరాం గారిని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ వెనకాల నుండి నాటకం ఆడుతుందో చెప్పాల్సింది నేను కాదు. నాకు కుడి ఎడమలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే బురద వాళ్ళు ఇద్దరు చేసి నన్ను సమాధానం చెప్పుకుంటే కరెక్ట్ కాదు. నేనేం చేయాలో నన్ను అడుగురు, నేను చెప్తాను. అంతేగాని కుడి పక్కన పిట్టల రవీందర్ గారు ఉన్నారు, వారు జేఏసీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎడవ పక్కన వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, వారు కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. వీరిని వారు మోస్తున్నారా, వారు వీరిని మోస్తున్నారా, ఇద్దరు స్పష్టంగా చెప్తున్నారు. మధ్యలో నేను చెప్పాల్సింది ఏముంటే చెప్పారు. వాళ్ళు ఇద్దరు లేనప్పుడు నువ్వు నేను ఒకటి చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీరి ఎజెండా వీరు చెప్పుకుంటారు, వారి ఎజెండా వారు ప్రజలకు చెప్తున్నారు. పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ప్రజలకు వస్తున్నటువంటి సమస్యల పట్ల. ఎవరైనా అడిగినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే కోదండరాం గారిని మోసిన రోజులు మోసింది టీఆర్ఎస్, ఎత్తేసినప్పుడు ఎత్తేసింది. తెలంగాణ రాకంటే ముందు కూడా సాగరహారం లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నాన్ కోఆపరేషన్లు కోఆపరేషన్లు అన్నీ నడిచినాయి. సో ఎవరిని ఎట్లా వాడుకోవాలి రాజకీయ పార్టీగా అనేది కేసీఆర్ గారికి తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు. అవసరం ఉన్న రోజులు వాడుకున్నారు కోదండరాం గారిని. ఇందాక వారు ఏదో 3-4 పేర్లు చెప్పారు. ఆ జేఏసీ నాయకులందరినీ గొప్ప గొప్పగా వాడుకుంటలేమా, వాళ్ళందరికీ బుగ్గకారులు ఇవ్వలేదా, ఇచ్చి ఉంటారు. మరి వాళ్ళందరికంటే ముందు నుంచి పనిచేసిన ఆయనకు బుగ్గకారు ఇక తర్వాత వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారనే ప్రశ్న కూడా సమాజం నుంచి వస్తుంది. వాళ్ళందరూ ఈయనకంటే గొప్పగా పోరాడింది ఏముంది అనేది కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. నాయకత్వం వహించినందుకే కోదండరాం వస్తాడు. వికారాబాద్లో ఒక సమావేశం పెట్టి కోదండరాం సార్ని పక్కన కూసబెట్టుకొని లేచి నిల్సో అని చెప్పి కోదండరాం గారు లేచి నిల్సోని చూడు ఎంత సక్కంగా ఉన్నాడు మా కోదండరాము, వాడెట్లున్నాడు టీజీ వెంకటేష్ అని వీడు వాడని తిట్టింది కూడా అదే కేసీఆర్ గారి నోరే కదా సార్. ఇంకా జనం మర్చిపోలేదు కదా. కావాలంటే మళ్ళొకసారి సోషల్ మీడియాలో ఫ్లోట్ చేసి చూద్దాం. ఆ రోజు అంత సక్కంగా కనబడ్డా కోదండరాము, వీళ్ళు ఈ రోజు ఇంత చెడ్డగా ఎందుకు కనబడుతున్నాడు అనేది ప్రజలకు అనుమానాలు ఇస్తున్నారు. మీరు అది ఇయ్యకండి అంటున్నాం. మరొక ప్రశ్న అడిగినారు అనుకోండి, మీకు అవసరం లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం, పట్టించుకోకండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆయన మనిషే కాదనుకోండి, ఆయన రాజకీయ పార్టీ కాదనుకోండి, ఆయన చెప్తే 2 ఓట్లు పడాయనుకోండి, సైలెంట్గా వదిలేసేయరు. ఓకే, దానికి అంత ఎత్తున ఎగిరిపడాల్సిన అవసరం ఏముంది? మొత్తం కేబినెట్ పోయి 34 జిల్లాలలో పోయి మీటింగ్లు పెట్టి దానికి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కొట్లాడాల్సిన అవసరం ఏముంది? కోదండరాం గారు ఓ కులానికి సంబంధించిన ఆయన కాబట్టి పూర్తిగా తద్భిన్నంగా ఓ దళిత నాయకుని తీసుకొచ్చి ముంగట పెట్టి తిట్టించే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఒక ఎజెండాగా పెట్టుకుంటూ వస్తుంది. ఇదేం సుమందప్తి ఎవరు లేరా మీ దగ్గర? ఒక సుమనే ఎందుకు మాట్లాడుతున్నాడు కోదండరాం? గతంలో అందరూ మాట్లాడితే జనంలో అందరూ మాట్లాడితే కోదండరాం గారు ఒకసారి ఒక మాట అన్నప్పుడు మొత్తం మంత్రులు మాట్లాడితే అది బూమరాంగ్ అయింది. జనంలోంచి నెగటివ్ యాక్షన్ వచ్చింది, మానేసారు. ఆ తర్వాత ఎప్పుడు కోదండరాం గారిని తిట్టాలన్నా బాలకృష్ణన్ గారిని ముంగట పెడతా ఉన్నారు. ఇదేం పంచాయతీ? నిజంగా సమస్యను తీసుకొచ్చినప్పుడు విమర్శించకూడదు అనేటువంటి నిజం సరి అయింది కాదు. ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. రాజకీయ చెప్పకుండ్రి కోదండరాం అనేటువంటి వ్యక్తిని మేము పట్టించుకోము అని చెప్పండి. కోదండరాంకి సంబంధం లేదు రాజకీయాలతోటి, కోదండరాంకి రాజకీయాలతోటి సంబంధం లేదు. కోదండరాం రాజకీయాలు, అరే మీరు అన్ని సక్కంగా చేస్తున్నప్పుడు నేను మాట్లాడితే ఎందుకు సమాధానం చెప్తారు? జరిగే సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన సీట్లో ఉన్నాం కాబట్టి మీరు పనిచేసి సమాధానం చెప్పండి. పనిచేసి సమాధానం చెప్పండి. ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వ్యక్తిగత దాడులకు రావడం వల్ల పనిపడదు. సుమన్ మాట్లాడిన దాంట్లో జోనల్ వ్యవస్థ గురించి ప్రస్తావన ఉందా? వివరణాత్మకమైన ఒక సమస్యకు సంబంధించి ఇది సమస్య అన్నప్పుడు ఆ సమస్యకి ఇది పరిష్కారం, మేము ఇలా చేయాలనుకుంటున్నామని ఎందుకు చెప్పట్లేదు? కోదండరాం గారిని ఒక వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారు? ఆయనని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం ఎవరికేముంటుంది? ఇప్పుడు వారు కూడా కాలుకు బల్బం కట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిరుగుతున్నాడు. ఎక్కడి పోయినా కూడా ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద దాడి చేస్తాము, ప్రభుత్వం డాక్టర్లను మార్చి కొత్త డాక్టర్లను తీసుకొస్తాము, లేకపోతే సామాజిక తెలంగాణ కావాలి, ఇంక ఇప్పుడు ఏదో సామాజిక తెలంగాణ లేదు, ఇంకేదో కొత్త తెలంగాణ కావాలి, ఈ రకంగా ప్రజలు ఏదో కష్టపడి